మొదటి విడత కరోనా వేవ్ వచ్చినప్పుడు వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినా ఆనాటి ప్రభుత్వాలు కనీస రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా ఉధృతంగా వచ్చి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటుంటే, కోట్లాది మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో రాష్ట కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. దీంట్లో భాగంగానే మా యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ నుంచి మొదలు పెడితే ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ లో ఉండే అత్యంత కీలకమైన ప్రతి నాయకుడు ఈరోజు కష్టాలలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి వ్యాక్సిన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, రెమ్డెసివిర్ కావచ్చు, అదేవిధంగా కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన మందులు, చనిపోయిన వాళ్లను శ్మశానాలలో చేర్చి వాళ్లను ఖననం చేయడానికి అవసరమైన వసతులు కూడా యూత్ కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా చర్యలు చేపట్టడం జరిగింది. దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కుట్రతోటి నిన్న మీరు చూసిరు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు పోలీసులను పంపించి మీరు ఏ రకంగా ఈ వసతులు ఏర్పాటు చేస్తున్నారు, మీ సోర్స్ ఏందని చెప్పి పేద ప్రజలకు అండగా నిలబడ్డ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని పోలీసులు పట్టుకోవడం ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించాల్సిన వైద్యం గాని, ఏర్పాటు చేయాల్సిన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయకపోతే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దేశం మొత్తంలో ముందుకొచ్చి ఈ ప్రజల యొక్క అవసరాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే విచారణ పేరు మీద కేంద్ర ప్రభుత్వం పోలీసులను పంపించి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. యూత్ కాంగ్రెస్ అధ్యకుడు శ్రీనివాస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారో 100కి 100% యూత్ కాంగ్రెస్ అధ్యకుడికి, యూత్ కాంగ్రెస్ లో పనిచేసే మా నాయకులకు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. అదేవిధంగా సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కూడా ఇక్కడ కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు ఈ గాంధీ హాస్పిటల్ 100కి 100% కోవిడ్ హాస్పిటల్ కిందగా ప్రభుత్వం మార్చింది. లోపల కనీస వసతులు లేవు. అక్కడ ఉన్న వాళ్లకు సరైన భోజన వసతులు, తాగడానికి మంచినీళ్ల వసతి లేదు. ఇవాళ పేషెంట్లు లోపలుంటే వాళ్ల బంధువులను లోపలికి రానివ్వడం లేదు. బంధువులు రోడ్ల మీద బస్ స్టాండ్లలో ఉండి కుటుంబ సభ్యుల వాళ్ళు ప్రాణాలు చెలగాట మారుతుంటే వాళ్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి వస్తే లాక్డౌన్ ఉండడం వల్ల కనీసం వాళ్లకు భోజనం కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుందామన్నా కూడా భోజన వసతులు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు. నేను ఆసుపత్రిలో మా వాళ్ళు వెళ్లి సిబ్బందితో మాట్లాడితే డాక్టర్లకు నర్సులకు కూడా ప్రభుత్వం భోజన వసతులు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు రాత్రి పగళ్లు కష్టపడుతుంటే కనీసం డాక్టర్లకు నర్సులకైనా తాగడానికి మంచినీళ్లు, భోజనాలు ఏర్పాటు చేయాల్సిన రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల మీరు మీ ఇళ్ల నుంచే తెచ్చుకోండి, ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయదు అని చెప్పిండ్రు. అదేవిధంగా పేషెంట్ల వెంబడి వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా కనీసం తాగడానికి నీళ్లు, భోజనం దొరకలేదని మా దృష్టికి వచ్చింది. కాబట్టి దాదాపుగా ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం 1000 మంది భోజనం దొరకని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఈ 1000 మందికి ప్రతిరోజు భోజనం, మంచినీళ్ల వసతిని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏర్పాటు చేయదలుచుకున్నాము. రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్లకు, ఇక్కడ కూలి పని చేసుకునే అడ్డ మీద కూలీల నుంచి పేదోళ్ల కోసం అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనాన్ని అందించే ఏర్పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ ఏర్పాటును ఈ రోజు కనీసం అన్నపూర్ణ క్యాంటీన్లను నడపాల్సిన రాష్ట ప్రభుత్వం, 5 రూపాయలకు పేదలకు భోజనం అందించాల్సిన రాష్ట ప్రభుత్వం విఫలం చెందింది. కాబట్టే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కోవిడ్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఈరోజు ఈ ఉచిత భోజనాన్ని అందించే ఏర్పాటు చేసినాం. పేదలకు ఎవరికైనా మధ్యాహ్నం ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ఇక్కడ పేషెంట్ల వెంబడొచ్చిన కుటుంబ సభ్యులకు, అవసరమైతే హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కూడా ఈ భోజనాన్ని అందించడానికి ప్రతిరోజు 1000 మందికి ఉచిత భోజనాన్ని, లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఈడుకొచ్చిన ప్రతి వాళ్లకు ఈ సహాయాన్ని అందించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.
అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం, 1000 మంది భోజనం అక్కడ ఉంది లోపలికి తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మా శ్రేణులు ఇక్కడ అందుబాటులో ఉండి వాళ్ళకి ఆ వసతులన్నీ ఏర్పాటు చేయదలుచుకున్నారు. 2 రోజుల నుంచి ఇవాళ రేపు వ్యాక్సిన్ కూడా పంపిణీ చేశారు. గతంలో కోవాక్సిన్ 4 వారాల తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాలన్నారు, కోవిషీల్డ్ 6 నుంచి 8 వారాలు అన్నారు. ఇవాళ ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్ల మొదటి డోస్ తీసుకున్న వాళ్లకు సెకండ్ డోస్ ఎప్పుడు అవసరం ఉందో లెక్కలున్నాయి. స్పష్టంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 35 లక్షల మందికి సెకండ్ డోస్ అందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సెకండ్ డోస్ అందించడానికి ప్రభుత్వం దగ్గర వ్యాక్సిన్ లేకపోవడం వల్ల, ఒక క్రమపద్దతిలో ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ రోజు ఎవరికి వ్యాక్సిన్ అందించలేని పరిస్థితి వచ్చింది. దీని నుంచి తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ గారు కొత్త ఎత్తుగడ కనిపెట్టారు. 4 వారాలకు కోవాక్సిన్, 6 నుంచి 8 వారాలలో ఇవ్వాల్సిన కోవిషీల్డ్ ను 12 నుంచి 16 వారాలకు పెంచుకోండి అని చెప్పారు. అంటే ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుని సెకండ్ డోస్ ఎంతమందికి అవసరం ఉందో ప్రభుత్వం దగ్గర స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి డోస్ తీసుకున్నాక 4 వారాల తర్వాత నీకు సెకండ్ డోస్ అవసరం ఉంది. లెక్కలకు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డును ఎన్రోల్ చేసుకుని మనం ఫస్ట్ డోస్ ఇచ్చినామంటే సెకండ్ డోస్ మనకు ఎంత అవసరం ఉందో కంపెనీలకు, వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఆర్డర్స్ పెట్టి కొనుగోలు చేసి వాళ్ళకు అందుబాటులో పెట్టాల్సిన, రాష్ట కేంద్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెంది ఇవాళ 12 వారాల నుంచి 16 వారాలకు పెంచినామని చెప్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య. అదే విధంగా నిన్న మీరు చూసిండ్రు టిమ్స్ లో ఎక్కడైతే కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తుండ్రో 8వ ఫ్లోర్ మొత్తం 13 అంతస్తులు ఉంది. 13 అంతస్తులలో ఉన్న పేషెంట్లకు 8వ అంతస్తు తర్వాత ఆక్సిజన్ సరైన విధంగా అందకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో చాలా మంది చచ్చిపోయారు. నిన్న తిక్కుదలవని పరిస్థితిలో పైన ఉన్న వాళ్ళని అందరినీ కిందికి తరలిస్తున్నారు. అంటే ఈరోజు టిమ్స్ కరోనాకు ప్రత్యేకమైన ఆసుపత్రిని ఏర్పాటు చేసి చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ టిమ్స్ అని చెప్పి కనీసం ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ అన్నిటి నేపథ్యంలో వ్యాక్సిన్ కొరత, ఆక్సిజన్ కొరత, రెమ్డెసివిర్ బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, మందులు దొరకడం లేదు, ఆసుపత్రి సిబ్బందికి భోజనాలు లేవు, ఆసుపత్రి దగ్గరకు వచ్చిన పేషెంట్ల యొక్క బంధువులకు కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు, నిన్న టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది గంటల కొద్ది ప్రగతి భవన్ లో అని చెప్పి ఇవాళ పత్రికలలో చూసినాం. కేటీఆర్ గారు సమీక్షించిన అధికారులను అందరినీ చూసినాం. నేను అనుకున్న కనీసం ఈ సమస్యల మీద టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చిస్తానని. సిగ్గు లేకుండా మళ్లీ వసూళ్లకు పడ్డారు తప్ప సిఎస్ఆర్ ఫండ్స్ పేరు మీద కార్పొరేట్ కంపెనీల నుంచి మళ్లీ వసూళ్లకు పడ్డారు. కంపెనీలను పిలుచుకొని ఏసీ రూముల్లో కూర్చొని వసూళ్ల కార్యక్రమానికి సంబంధించి నిన్న ప్రగతి భవన్ లో టాస్క్ ఫోర్స్ కమిటీ కేటీఆర్ గారు సమీక్ష చేసిండ్రు. ఈ సమీక్షలో ఇప్పుడు లేవనెత్తిన సమస్యలను ఏమైనా ప్రస్తావిస్తారేమో, ఈ సమస్యలకు ఏదైనా పరిష్కారం చూపిస్తారేమో అని మేము అనుకున్నాం. కానీ అది జరగలే. ఇవాళ ఒక ప్రముఖ పత్రికలో ప్రత్యేకంగా ఈనాడులో ఒక వార్త వచ్చింది, మల్లాపూర్ కు సంబంధించిన, హైదరాబాద్ లో మల్లాపూర్ కు సంబంధించిన పావని 8 నెలల నిండు గర్భిణి, ఆమెకు సమస్య ఉందని ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తే కోవిడ్ ఉందేమో అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరు ట్రీట్మెంట్ అందించలే, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవరకల్లా ఆక్సిజన్ అందక ఆమె చనిపోయింది. అంటే దాదాపుగా 6-7 గంటలు అన్ని హాస్పిటల్లో చుట్టూ తిరిగి ఒక నిండు గర్భిణి హైదరాబాద్ నడిబొడ్డున నగరంలో 6-7 గంటలు వైద్యం అందక తిరిగి ఒక నిండు గర్భిణి చనిపోయింది. ఆమెతో పాటు కడుపులో ఉన్న పిల్ల కూడా చనిపోయింది. ఆమెను అక్కడి నుంచి శ్మశానానికి తీసుకెళ్తే శ్మశానంలో శవదహనానికి తల్లి పిల్లను వేరు చేయాలి, ఇద్దరిని కలిపి మేము దహనం చేయమని చెప్పి ఆ శవాన్ని శ్మశానాలలో తిరస్కరించారు. ఎక్కడికి తీసుకెళ్లాలనో తెలియక వాళ్ళ తల్లి ఆ శవాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టుకున్నారు. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా మల్లాపూర్ లో ఉన్న పావని అనే నిండు గర్భిణి దహనం చేయడానికి కూడా అవకాశం లేదు. ఇవాళ ఈనాడు పేపర్ లో తాతికాయంత అక్షరాల ఫ్రంట్ పేజీలో ఎక్కడైతే కేటీఆర్ సమీక్ష చేసిందని చెప్పిందో దాని పక్కల్లో పెద్ద బాక్స్ కొట్టి ఫోటో వేసి ఒక నిండు గర్భిణి కోల్పోయిన ప్రాణాలు కనీసం శ్మశానంలో ఆమెకు దాన సంస్కారాలు చేయలేదు,
అప్పుడు హాస్పిటల్ కా శవాన్ని తీసుకెళ్లి తల్లిని బిడ్డను వేరు చేయండి సర్జరీ చేసేయని హాస్పిటల్ తిరస్కరించినాయి. తల్లి బిడ్డను వేరు చేసే కనీసం సర్జరీ కూడా ప్రభుత్వ వైద్యశాలల అందలేదు. ఇవాళ ఇంత దుర్మార్గమైన హృదయ విదారకమైన పరిస్థితులు రాష్ట్రంలో కరోనా బాధితులను కరోనా పట్టి పీడించి విలయ తాండవం చేస్తుంటే నిన్న ప్రగతి భవన్ లో కేటీఆర్ గారు టాస్క్ ఫోర్స్ కమిటీ కనీసం ఈ సమస్యల మీద ఒక్క క్షణం కూడా చర్చించలేదు. ఇంతకంటే మానవత్వం లేని ప్రభుత్వం ప్రపంచంలోనే లేదు. ఇవాళ దీనికి పూర్తి బాధ్యత కేటీఆర్ వహించాలి. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ కమిటీ అధ్యక్షుడుగా కేటీఆర్ గారు ఉన్నారు. నేను మొదలే చెప్పిన ఇందులో వైద్య నిపుణులు లేరు, సాంకేతిక నిపుణులు లేరు, సామాజిక శాస్త్రవేత్తలు లేరు, ఆర్థిక శాస్త్రవేత్తలు లేరు. మొత్తం శుద్ధ వసూళ్ల సంఘమే ఇది. మొత్తము చేతగాని దద్దమ్మలు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలు ఉన్నారని నేను మొదలే చెప్పిన నిన్న మొదటి సమావేశంలో వాళ్ళ ఆలోచన, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ, వాళ్ళ విధానం మన కళ్ళ కట్టినట్టుగా అనిపించింది. కార్పొరేట్ కంపెనీలను పిలిపించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద మళ్లీ కోట్ల రూపాయలు దండుకునేదానికి తెరలేపారు తప్ప మౌలిక వసతుల మీద పేషెంట్లను ఆదుకోవడానికి అవసరమైన కనీస వసతుల మీద ఎలాంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే మల్లాపూర్ లో ఏ నిండు గర్భిణి భామిని ఉందో ఆమె ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలి. ఎక్కడెక్కడ కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయో అది ప్రభుత్వంలో గాని ప్రైవేట్ లో గాని లాక్డౌన్ వల్ల హోటల్స్ గాని ఎక్కడ వాళ్లకు కనీసం తినడానికి అవసరమైన ఫుడ్ కూడా దొరకలేదు. కాబట్టి అన్నపూర్ణ క్యాంటీన్లు మొబైల్ క్యాంటీన్లకు తీసుకొచ్చి ఎక్కడికక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టి 5 రూపాయల భోజనాన్ని వాళ్ళందరికీ అందుబాటులో పెట్టాలి. అదే విధంగా మొదటి డోసు ఎంతమందికి అవసరం ఉందో వ్యాక్సిన్ లెక్కగట్టి ప్రభుత్వం తీసుకురావాలి. రెండో డోసు 35 లక్షల మందికి ఇవాళ వ్యాక్సిన్ అవసరం ఉన్నది, దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇవాళ టిమ్స్ హాస్పిటల్లో 7-8 ఫ్లోర్ నుంచి పైకి 13 వరకు 5-6 ఫ్లోర్ల ఇవాళ ఆక్సిజన్ అందుతలేదు. తక్షణమే ఆక్సిజన్ అందించే విధంగా పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సేవాభావంతో సోనియా గాంధీ గారి పిలుపుతో మా జాతీయ యువజన అధ్యక్షుడి నుంచి మొదలు పెట్టి మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు అందిస్తున్న సేవల మీద ఏదైతే దుర్మార్గమైన విచారణ పేరు మీద పోలీసులు వేధిస్తున్నారో తక్షణమే ఈ వేధింపులను ఆపాలి. మేం ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఈ ఒక్క హాస్పిటల్ కాదు, ఈ పూర్తి స్థాయిలో కోవిడ్ ట్రీట్మెంట్ అందిస్తున్న హాస్పిటల్ దగ్గర మేం తక్షణమే భోజన ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తాం. అంబులెన్సులు ఎవరికైనా లేకపోయినా ఒకవేళ శవాల తరలింపులు గాని పేషెంట్లను తరలించడానికి ఏదైనా అంబులెన్స్ అవసరం ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కష్టకాలంలో మానవత్వం దాటుకోవాల్సిన బాధ్యత ఇవాళ రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉన్నది. రెమ్డెసివిర్ మీరు చూస్తున్నారు, కొన్ని రాజకీయ పార్టీల కంపెనీలలో 100లలో వాళ్ళకి స్టాక్ అప్పే చెప్తున్నారు. కొన్ని పార్టీ ఆఫీసులలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ కొద్దిమంది నాయకులు వాళ్ళ కనుసైగల కంపెనీల దగ్గరికి వెళ్లి 100ల కొద్ది రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తెచ్చుకుని వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటున్నారు. ఇది దుర్మార్గం. ఈ రకమైన స్టాక్ ఎవరు పెట్టుకోవడానికి లేదు. ఈ ఉత్పత్తి చేసే సంస్థలు కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీరు నచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చి వాళ్ళు కావాల్సిన కొద్ది మందికి రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అందుబాటులో పెట్టినరు. మీరు స్టాక్ పెట్టేది ఉంటే హాస్పిటల్లలో పెట్టండి, ప్రభుత్వ హాస్పిటల్లలో పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ అన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుని వీలైనంత మేరకు పేదవాళ్లకు అందుబాటులో ఉండి సేవలు అందించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం 1 గంట నుంచి 12 గంటల నుంచి 1 o'clock వరకు దాదాపుగా 1000 మందికి అవసరమైన భోజనం, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తాం. మిగతా హాస్పిటల్లను కూడా పరిశీలిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈ రకమైన వసతులను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది.